వారియర్స్, గోల్డ్ అండ్ సిల్వర్ లేటెస్ట్ రేట్స్ అండ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకోసం. పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర వెలవెలబోయింది. గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. పసిడి జోరుకు అడ్డుకట్ట పడింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు దిగి రావడంతో మన దేశంలోనూ అదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర 54,000 కిందకు వచ్చేసింది. 53,950 రూపాయలకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 70 రూపాయలు క్షీణించి 49,450 రూపాయలకు తగ్గింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా 500 రూపాయలు పడిపోయింది. దీంతో వెండి ధర కేజీకి 69,000 దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు నాణిపు తయారీదారుల నుండి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్కు 0.25% తగ్గుదలతో $1,965 వద్ద కదలాడుతోంది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.56% తగ్గుదలతో $27.32 క్షీణించింది.